नमस्कार भक्ति टीवी प्रेक्षक शुभकृत नाम संवत्सर उगादी शुभाकांक्षलतो महिला पंचांगम प्रत्येक कार्यक्रम के स्वागत उगादी अनगाने मनंदरिकी गुर्तुकु वच्चेदी उगादी पच्चड़ी अलागे पंचांगम मरी पंचांगान्नि चूडडानिकी मनंदरं एंतो आसक्तिनि चूपुतां कदा అందులో ద్వాదశ రాశుల వారికి ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అని మనందరం తెలుసుకోవాలి అనుకుంటాం. మరి ముఖ్యంగా ఈనాటి కార్యక్రమంలో మహిళలకి ఈ ఏడాది ఎలా ఉండబోతుంది, ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి అన్న విషయాలన్నీ కూడా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు జంజాల లత గారు. మరి వారితో మాట్లాడి మహిళా పంచాంగాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం లత గారు. నమస్తే అమ్మా. ముందుగా మీకు శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీకు మన ప్రేక్షకులందరికీ కూడా శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు. లత గారు, మరి పేర్లోనే శుభకృత వినగానే ఒక మంచి శుభ ఫలితాలు కలుగుతాయేమో అనిపిస్తుంది కదా, మరి ఈ సంవత్సరం మహిళలందరికీ శుభాలు కలగవచ్చు అంటారా? తప్పనిసరిగా మన ఈ సంవత్సరం పేరులోనే శుభకృతను ఉంది కనుక శుభకృత అంటేనే అంతా శుభం జరగాలని. కాబట్టి మన ప్రేక్షకులకి ముఖ్యంగా మన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ శుభం జరగాలని కోరుకుంటూ అలాగే వారు అనుకున్నవన్నీ కూడా చక్కగా సాధించాలి అని చెప్పి మనం ఆకాంక్షిస్తూ మనం ఈ శుభకృత నామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. మన ద్వాదశ రాశుల్లో మొదటి రాశి మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? ఈరోజు ఈ సంవత్సరం మేషరాశి వారిది మనం గమనించే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలను చూద్దాం. ఇందులో ఉన్న నక్షత్రాలు ఏంటి అంటే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక 1 పాదం ఉంది. కాబట్టి ఈ రాశికి చెందిన స్త్రీలు సాధారణంగా ఏమనుకుంటూ ఉంటారంటే మనం కష్టపడ్డాము చాలా వరకు, అలాగే మనకి రిజల్ట్స్ కూడా చాలా వరకు మనం కోరుకున్న విధంగానే వచ్చాయి. కాబట్టి ఈ సంవత్సరం మాకు ఏ విధంగా ఉండబోతోంది అనే ఆలోచన ఎక్కువగా ఉంటూ ఉంటుంది వీళ్ళలో. కాబట్టి ఇక్కడ మనం గనక గమనించామంటే ఈ సంవత్సరంలో మనకి 4 గ్రహాలు మారుతున్నాయి, అంటే రాహుకేతువులు ఒకటి, తర్వాత మనకి గురువు అలాగే శని. ఎప్పుడైనా సరే ప్రధానంగా ఈ 4 గ్రహాలు మారినప్పుడు ఫలితాలలో కూడా మనకి చాలా వరకు వ్యత్యాసం వస్తూ ఉంటుంది. అందుకని ఏమిటి అని అంటే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి ఆర్థికంగా అనుకూలత అనేది తప్పనిసరిగా కలుగుతూ ఉంటుంది. మధ్య మధ్యలో కొన్ని మాసాలలో కొంచెం ఎక్కడైనా ఇబ్బందులు అనేవి తలెత్తినా కూడా సాధారణంగా ఉద్యోగ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత అనుకూలమైన సమయంగానే లేదా కాలంగానే లేదా సంవత్సరంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే కష్టపడటం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేసేవారు ఉంటారు, వీరు ఏమిటి అని అంటే కొంచెం ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. అంటే వారి సంబంధాలు చూసుకోవటంలో కానీ లేకపోతే కుదిరిన సంబంధాలు ఎక్కడైనా సరే కొంత ఆలస్యంగా వివాహం అవటం కానీ ఇలాంటివి జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే వీరు ఎక్కువగా ఆలోచించేది ఏమిటి అని అంటే ఇప్పుడు మామూలుగా మన సంతానం గురించి, విద్యార్థుల గురించి ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి విద్యార్థులు కొంచెం శ్రమ అనేది ఎక్కువగా అంటే కష్టపడటం అనేది ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి రిజల్ట్స్ అనేవి చాలా తొందరగా రావు. ఇప్పుడు పోయిన సంవత్సరం చూసుకున్నామంటే రిజల్ట్స్ అనేవి చాలా బాగా వచ్చాయి వీళ్ళకి. కాబట్టి ఈ సంవత్సరం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంత కష్టపడి చదువుకోవాల్సిన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ విదేశీ యానానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఉద్యోగస్తులైనా విద్యార్థులైనా వీళ్ళందరూ కూడా ఉంటారు కనుక వీరు ఇక్కడ కొంత ప్రయత్నం అనేది కనుక చేస్తే కొంత వీరికి వెళ్లేందుకు ఒక అవకాశం అనేది వస్తుంది. అయితే ఏమిటి అని అంటే ప్రయత్నం అనేది మాత్రం ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకని ఏంటి, కొంచెం ప్రయత్నం చేస్తూ ఉండాలి, అలాగే విద్యార్థులు అయితే కొంచెం ఎక్కువగా కష్టపడి చదువుకోవాలి, అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వారు కూడా ఇంటర్వ్యూల వరకు వెళ్ళటం అనేది కనపడుతున్నా కూడా కొంత ప్రయత్నం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే ఇందాక నేను చెప్పినట్టు భార్యాభర్తలు వారి యొక్క మధ్యన ఉండే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటిని మరిచిపోయి అలాగే వాళ్ళు వాటిని ఏమైనా సొల్యూషన్ కోసం వెతుక్కునేందుకు లేదా వారికి ఒక దారి దొరుకుతుందా అని వెతుక్కునేందుకు ప్రయత్నం చేయాలి. సాధారణంగా ఇప్పుడు ఇందులో ఉండే కోర్టు కేసులు కానీ ఇంకేమైనా సరే ఇవన్నీ కూడా మధ్యలో కొంత మనకి గురువు వక్రస్థితి అలాగే శని వక్రస్థితి వచ్చినప్పుడు కోర్టుపరమైన వ్యవహారాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా కదిలేందుకు అవకాశాలు ఉంటాయి. మరి వీరికి ఎవరైనా ఏమైనా పరిహారాలు ఉన్నాయంటారా మేషరాశి వారికి? తప్పనిసరిగా, ఎందుకంటే వివాహ ప్రయత్నం చేసేవారు కొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారని చెప్పుకున్నాం కదా. అలాగే విద్యార్థులు కూడా కొంత కష్టపడి చదువుకోవాలనుకుంటున్నాం. అయితే ఆర్థికంగా అభివృద్ధి అనేది ఉన్నా కూడా ఖర్చులు కూడా వారికి అదేవిధంగా కనపడుతున్నాయి. ఇప్పుడు చాలామంది మనం ఈ సంవత్సరం ఏదైనా గృహయోగం ఉందా అని ఆలోచిస్తూ ఉంటారు. గృహయోగం అనేది ఉన్నా కూడా గృహయోగం అంటే తప్పనిసరిగా ఇల్లు కొనుక్కోవాలనో వస్తువాహనాలు కొనుక్కోవాలనో, స్త్రీలం కదా కాబట్టి ఏమైనా ఆభరణాలు సమకూర్చుకోవాలనో ఇలాంటి ఆలోచన మనకు ఉంటూ ఉంటుంది. కాబట్టి ఏంటి అని అంటే ఇలాంటివి సమకూర్చుకోవడానికి అలాగే వాళ్ళకి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు అనేవి తలెత్తేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీరు ఏం చేస్తూ ఉండాలంటే ముందురా వీళ్ళు కందులు అలాగే బెల్లం దానం ఇస్తూ ఉండాలి. ఇది వీళ్ళు మంగళవారాలు కానీ శనివారం కానీ చేస్తే వీళ్ళకి బాగుంటుంది. అలాగే దుర్గాదేవి ఆలయాన్ని దర్శనం చేసుకుంటూ ఉండాలి.
దీంతో పాటుగా దుర్గా కవచం గాని దుర్గా అష్టోత్తరం గాని చదువుతూ ఉండాలి. ఇలా కనుక వీరు చేసుకుంటూ వస్తే వీరికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆర్థికంగా వీరు రుణాల బాధలు ఎక్కువగా కలిగేందుకు అవకాశాలు ఉంటాయి కనుక విపరీతం కొంచెం ఖర్చులు అవి కనపడుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఇలాగ ఆర్థికంగా అనుకూలత ఉన్నా కూడా రుణ బాధలు కూడా కొంతవరకు వీరికి ఇబ్బంది కలుగుతూ ఉంటాయి కనుక వీరు ఇలా చేసుకుంటూ కనుక వస్తే తప్పనిసరిగా వీటన్నిటి నుంచి బయటకు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. లతగారు, మరి ద్వాదశ రాశిలో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి వారిని మనం తీసుకున్నట్లయితే గనక ఈ శుభకృత నామ సంవత్సరంలో ఈ రాశి మహిళలకు ఎలా ఉండబోతుందంటారు? ఇంకా వృషభ రాశి వారిది కనుక గమనిస్తే ఇందులో ఉన్న నక్షత్రాలను చూద్దాం. ఇందులో మనకి కృతిక 2, 3, 4 పాదాలు, అలాగే మనకి రోహిణి నక్షత్రం ఉంటుంది 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఇప్పుడు ఈ పోయిన సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్నా కూడా ఖర్చులు విపరీతంగా ఉన్నాయి వృషభరాశి వారికి. అందుకని ఏమిటి అనంటే ఈ సంవత్సరం వీరి పరిస్థితి ఏమిటి అనంటే ఉద్యోగస్తులకి మంచి అనుకూలమైన కాలం, వ్యాపారస్తులకి కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా అంటే మన ఇద్దరిని కలిపి తీసుకుంటున్నాం కనుక వీరికి కూడా కొంతవరకు అనుకూలత అనేది కనపడుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అంటే ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్నా కూడా వీళ్ళకి ఉద్యోగ వ్యాపారస్తులకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏంటి, ఎప్పుడైనా సరే మనకి మంచి సక్సెస్ రావాలి అని అనుకున్నప్పుడు స్ట్రెస్ విపరీతంగా ఉన్నప్పుడు అది మనని కొంచెం వెనక్కి లాగుతూ ఉంటుందని చెప్పాలి. ఆరోగ్యపరంగా మాత్రం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అలాగే భార్యాభర్తల మధ్యన ఏమైనా ఇబ్బందులు అనేవి కనుక ఉంటాయి, అంటే ఇక్కడ మనము ఏదైనా గొడవలు ఉంటేనే ఇబ్బందులు అని చెప్పుకోవట్లేదు. ఇప్పుడు ఉద్యోగరీత్యా భార్యాభర్తలు దూరంగా ఉండొచ్చు, లేదా ఇంకేదైనా కారణాలతోటి దూరంగా ఉండొచ్చు. కాబట్టి ఏంటి అనంటే ఓవరాల్గా మనం గమనిద్దాం, వీళ్ళకి ఇక్కడ ఉద్యోగరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ లేక భార్యాభర్తల మధ్యన కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉండటం వలన కానీ లేక అనేక కారణాల వల్ల వీళ్ళు గనక దూరంగా ఉంటే దగ్గరగా ఉండేందుకు ప్రయత్నం అనేది చేస్తుంటారు. అయితే ఏంటి, గ్రహాల ఒక అనుకూలత ఉన్నప్పుడల్లా దగ్గరగా ఉండాలి, చక్కగా ఉండాలి అని కోరుకుంటారు. లేకపోతే ఏమవుతుంటుందంటే కొంచెం వాళ్ళ మధ్యన వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తారు. భార్యాభర్తలు ఎవరైతే దూరంగా ఉంటున్నారో ఏదైనా ఒక కలహంతో కానీ ఒక గొడవతోటి కానీ వారు గనక కొంచెం పెద్దవాళ్ళ సమక్షంలో కూర్చొని ప్రాబ్లం అనేది ఏమిటి అనేది కనుక వాళ్ళు సమీక్షించుకుంటే తప్పనిసరిగా వాళ్ళకి కొంత ఒక మంచి రిజల్ట్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇంక ఇక్కడ ఉద్యోగస్తులతో పాటుగా మనం ఎప్పుడు చెప్పుకునేది విద్యార్థులు అండ్ మన ఒక సంతానం ఏ విధంగా వృద్ధిలోకి వస్తారు అని. సంతానానికి చాలా చక్కటి కాలము, అలాగే విద్యార్థులకి కూడా చక్కటి అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం చెప్పేది ఏమిటి అనంటే ఎవరైతే విద్యార్థులు విదేశాలకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి వెళ్ళేందుకు చక్కటి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు కూడా కొంత మధ్య మధ్యలో అవకాశాలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ విదేశాలకు వెళ్ళాలి, అక్కడ వెళ్ళి విద్యని అభ్యసించుకోవాలి, ఇలా ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంది. ఇక్కడ మెయిన్గా చెప్పుకునే విషయం ఏమిటి అనంటే కోర్టుపరమైన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొంత మధ్యలో మనకి కొన్ని మాసాలలో ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కువగా కోర్టు వ్యవహారాలు అలాంటివి కనుక ఉంటే వాటిని ఎంత తొందరగా మీరు సాల్వ్ చేసుకోగలరు అనే దాని మీద మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. కాబట్టి ఓవరాల్గా కనుక మనం చూసుకున్నామంటే ఆరోగ్యం అనేది కొంత శ్రద్ధ తీసుకోవాలి. ఖర్చులు కూడా ఈ మాసం కూడా కొంత అధికంగానే, ఈ సంవత్సరం అంతా కూడా అధికంగానే ఉంటాయి. అయితే ఏమిటి అనంటే ఆర్థికంగా కూడా అనుకూలత రావటం, చక్కటి గుర్తింపు వస్తుంది అన్నమాట. అంటే వీళ్ళు చేసే పనులలో మంచి గుర్తింపు రావటము, అలాగే ఒక మంచి అధికారము రావటము, పేరు ప్రతిష్టలు రావటము ఇలాంటివి కూడా ఉంటాయి. కాబట్టి ఏంటి, మనం కష్టపడుతున్నాము, సంపాదించుకుంటున్నాము, ఖర్చు ఉంది, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి, బట్ అట్ ద సేమ్ టైం అన్ని రకాలుగాను కూడా పాజిటివ్గా కొంత కనపడుతూ ఉంటుంది. ఎక్కువగా కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు కనుక తీసుకుంటూ ఉంటే తప్పనిసరిగా ఈ సంవత్సరం అంతా చాలా చక్కగా వీళ్ళు గడిపేయగలరు. మరి సంతానం గురించి ఎదురు చూస్తున్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు? సంతాన పరంగా వీరికి చాలా చక్కగా ఉంటుందని ఇందాకే చెప్పుకున్నాం కదా. కాబట్టి ఎవరైనా సరే సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి కూడా కొంత అనుకూలమైన కాలంగానే మనం చెప్పుకోవచ్చు. మరి ఈ రాశి వారికి ఏమైనా పరిహారాలు ఉన్నాయంటారా? ఇక్కడ వీరు ఏమిటి అంటే చండీ పారాయణ చేస్తూ ఉండాలి, లేకపోతే అమ్మవారి దర్శనం చేసుకుంటూ రావాలి, అలాగే మనం దేవి సప్తశ్లోకి చదువుతూ ఉంటాం. ఇలా ఏది చేసినా కూడా ఇంకా సక్సెస్ అనేది వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. తర్వాత వీళ్ళు ఏమిటి అంటే ఎక్కువగా వీళ్ళ పరంగా మనం చూసాము అంటే నువ్వులు లాంటివి దానం ఇచ్చుకుంటూ కనుక వస్తే చాలా చక్కగా ఉద్యోగ పరంగా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. ఇందాక స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అనుకున్నాం కదా. కాబట్టి నువ్వులు, కందులు ఇలాంటివి కనుక దానం ఇవ్వటం, లేదా ఎర్రటి వస్త్రాలు దానం ఇవ్వటం, లేదా కొంచెం పెద్దవారు ఎవరైతే ఉంటారో, వయసు రీత్యా పెద్దవారు ఎవరైతే ఉంటారో వారికి గనక సహాయం చేయటం, ఇలాంటివి ఏవి చేసినా కూడా చాలా చక్కగా వారికి ఉన్నత స్థితికి వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయి.
లత గారు, మరి మూడో రాశి మిథున రాశి అండి. మరి గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు ఈ శుభకృత నామ సంవత్సరంలో ఈ మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి? ఇంకా మనం మిథున రాశి వారికి చూసామంటే పోయిన సంవత్సరం మిథున రాశి వారు ఉద్యోగస్తులు బాగా ఇబ్బంది పడటం జరిగింది. అలాగే చాలా వరకు కోర్టుపరమైన ఇబ్బందులు అన్నమాట. అంటే ఎటు దారి చేద్దామన్నా ఎటువైపు వెళ్దామన్నా దారి కనపడకుండా అయిపోతూ వచ్చింది వీరికి. కాబట్టి ఈ సంవత్సరం వీరి పరిస్థితి ఏమిటి అని అంటే, ముందర వీరి నక్షత్రాలను చూద్దాం. ఇందులో మృగశిర మనకి 3-4 పాదాలు ఉంటాయి, అలాగే ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు. కాబట్టి ఏమిటి అని అంటే, ఒకటి ఆలోచన అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది అన్నమాట. ఏ పని చేద్దామన్నా కూడా మేము ఈ పనులు చేయబోతున్నాం, మనకి సక్సెస్ వస్తుందా రాదా, లేకపోతే ఈ ప్రయత్నం చేస్తున్నాం సక్సెస్ వస్తుందా రాదా అని చెప్పి వీళ్ళకి వీళ్ళే ఒక క్వశ్చన్ మార్క్స్ పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే మనం ఒక క్వశ్చన్ మార్క్ తోటి ఒక పని మొదలు పెడతామో ఆ పనులు ఎప్పుడూ కూడా మనకి బ్రేకులతోనే వెళ్తాయి. కాబట్టి కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా అవసరం. ముఖ్యంగా కొన్ని కొన్ని లగ్నాల వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, సక్సెస్ వచ్చినట్టే ఉంటుంది, చేజారిపోతూ ఉంటుంది. ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ అది సక్సెస్ వైపు తీసుకెళ్ళదు. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ప్రయత్నం అనేది ఎందుకు చేస్తాము, మనకి సక్సెస్ రావాలని, చాలా బాగా మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ చేస్తాం. కాబట్టి మనం మిథున రాశి వారికి ఏం చెప్తాము అంటే, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కొంత అనుకూలమైన సమయంగా చెప్పుకుంటున్నాం. కాబట్టి ఎవరైతే సరే ఉద్యోగ ప్రయత్నాలు ముఖ్యంగా ఇంటర్వ్యూలకి వాటికి వెళ్తూ ఉంటారో వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, భార్యాభర్తల మధ్యన ఒక సఖ్యత ఏర్పడటం, అలాగే భార్యాభర్తలు గనక కలిసి వ్యాపారం చేయాలనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళిద్దరే పార్ట్నర్స్గా ఉంటుంటారు, లేదా ఒక్కొక్కసారి జాయింట్ పార్ట్నర్షిప్స్ ఉంటూ ఉంటాయి. ఇలాంటి వాటిల్లో భార్యాభర్తలు కనుక ఉంటే వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా అనుకూలత ఉంటుంది. అందుకని ఏంటి, మనం పార్ట్నర్షిప్లోకి ఎంటర్ అవ్వాలనుకున్నప్పుడు చక్కగా మీ స్పౌస్ ఎవరైతే ఉన్నారంటే, మీ భార్య కానీ భర్త కానీ, వారిని మీరు గనక మీ పార్ట్నర్గా ఈ సంవత్సరం పెట్టుకుంటే వారికి అనుకూలంగా ఉంటుంది. ఇంక ఇక్కడ సంతాన పరంగా గనక మనం చూసుకున్నామంటే, సంతానము కొంచెము వాళ్ళ మనసులో ఉన్న ఆలోచన అనేది బయటికి చెప్పరన్నమాట. దాంతో ఏమైపోతుంటుందంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాగే వారి ఆరోగ్యం గురించిన తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు విద్యార్థులు ఉన్నారనుకుందాం, విద్యార్థులకు ఏమిటి పరిస్థితి అంటే, వారు కొంచెం ఇంకా ఎక్కువ కష్టపడి చదువుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేవాళ్ళు ఇలా ఎవరైనా ఉంటారు కదా ఈ రాశివారు, వీరందరూ కూడా కష్టపడి చదువుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే రిజల్ట్స్ అనేవి అంత బాగా రావు, కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ చూపిస్తారు. ఒక్కొక్కసారి మనం అన్ని చదివేసుకున్నాం అనుకుంటాం, అయినా కూడా అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కనుక ఇలాగా మనసుని కేంద్రీకరించి చక్కగా చదువుకోవటం అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇంక ఇక్కడ మనము ఆర్థికంగా వీరికి అనుకూలత అనేది కనపడుతోంది కనుక, తప్పనిసరిగా వీరు చేస్తున్న పనులలో వీరికి కాన్ఫిడెన్స్ అనేది కనుక వీళ్ళు పెంచుకోగలిగితే, ఒక మంచి మాటతోటి, అలాగే ఒక మంచి చేతతోటి అంటాం కదా, అలాగే ఒక మంచి మాటతోటి దాంతోపాటుగా వాళ్ళు అనుకున్న పనులు ఏవైతే ఉంటాయో వాటి గురించి చక్కగా వీళ్ళు చెప్పడం మొదలు పెడతారు. కాబట్టి ఎప్పుడైతే మనం మంచిగా చెప్తామో, మంచిగా మనని మనం ప్రొజెక్ట్ చేసుకుంటామో, ఆటోమేటిక్గా మనకు అవకాశాలు కూడా బాగా వస్తాయి. కాబట్టి మిథున రాశి వారు అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నారు, వచ్చిన అవకాశాన్ని చాలా బాగా కూడా సద్వినియోగపరుచుకుంటారు. కాబట్టి ఆరోగ్యం అనేది మాత్రం కొంచెం వీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే కోర్టుపరమైన వ్యవహారాలు ఏమైనా ఉంటే కూడా వీటిని మాత్రం మీరు కొంత కొనసాగించేందుకే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం మిథున రాశి వారికి కోర్టుపరమైన వ్యవహారాలలో చాలా వరకు చికాకులు ఉండేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే కోర్టు అంటామో ఆటోమేటిక్గా ఖర్చులు కూడా మనకి కనపడుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం ఖర్చులు అధికంగా ఉన్నా కూడా చాలా వరకు ప్రయత్నపూర్వకంగా వాళ్ళ ఒక విధి విధానాలలో, వాళ్ళ ఒక నేచర్లో, అలాగే వాళ్ళ ఒక హ్యాబిట్స్లో అన్ని రకాలుగాను కూడా మార్పు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి మిథున రాశి వారు పాటించవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా? వీరు ఇక్కడ శని స్తోత్రం ప్రతిరోజు చదువుతూ ఉండాలి, అలాగే విఘ్నేశ్వరుని ఆరాధిస్తూ ఉండాలి. లక్ష్మీ గణపతిని అంటూ ఉంటాం కదా, లక్ష్మీ గణపతి ఆరాధన చేస్తూ ఉండాలి. ఎందుకు అని ఆలోచన వస్తూ ఉంటుంది మనకి. ఒకటి, మనకి ఉద్యోగ అవకాశాలు రావాలన్నా, లేకపోతే మనకి మంచిగా మన ఉద్యోగంలో ఎదగాలన్నా మనకి ఎటువంటి ఆటంకాలు కలగకూడదు. కాబట్టి ఏంటి అని అంటే, ఆటంకాలు తొలగిపోవాలి అని అంటే మనం విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించాలి. అలాగే సంతానానికి కూడా ఇక్కడ కొన్ని ఇబ్బందులు అనేవి కలగబోతున్నాయి కనుక విద్యలో ఆటంకాలు అనేవి, వీరు కూడా చక్కగా స్వామివారిని కనుక కొలుస్తూ ఉంటే బాగుంటుంది. ఆర్థికంగా అనుకూలత అనేది ఎలానో మనం అందరం కూడా కోరుకునేది. కాబట్టి ఎప్పుడైతే ఆర్థికంగా అనుకూలత అనేది కూడా కావాలనుకుంటామో, అప్పుడు మనం లక్ష్మీ గణపతిని ధ్యానించుకోవటం, స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారికి ఇష్టమైన గరికమాలలు, ఎర్రటి పూలలు, నైవేద్యంగా చెరుకుగడలు, బెల్లము ఇలా పెట్టడము, ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ వస్తే మనకి ఒక మంచి అవకాశము వస్తుంది. అలాగే మంచి ఉన్నత స్థితికి వెళ్లేందుకు కూడా భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. లత గారు, మరి కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే ఎలాంటి శుభాలు కలగబోతున్నాయి ఈ కొత్త సంవత్సరంలో? ఇంకా కర్కాటక రాశి వారికి కనుక మనం గమనించామంటే,
ఈ సంవత్సరం వీరికి కొంత అనుకూలంగానే ఉంటుంది కానీ ఆరోగ్యపరంగా వీరు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ముందుగా ఇందులో ఉన్న నక్షత్రాలను చూద్దాం ఇందులో పునర్వసు నాలుగో పాదం ఉంటుంది అలాగే పుష్యమి 1 2 3 4 పాదాలు దీంతో పాటు మనకి ఆశ్లేష 1 2 3 4 పాదాలు ఉంటాయి మరి ఇప్పుడు వీరి పరిస్థితి ఏంటి అని గనక చూస్తే ఒకటి ఆరోగ్యపరంగా ఇందాకే నేను చెప్పినట్టు జాగృత అనేది వహించాలి కానీ ఇందులో ఉన్న మంచి విషయాలు ఏమిటి అంటే వారి ఆలోచనకి తగినట్టుగా వారు నడుచుకోవటం అన్నమాట ఒక మంచి పని ఆలోచన కలిగి ఉంటారు ఇది ఆరోగ్యపరంగాను వీళ్ళకి ఉపయోగపడుతుంది సంతానపరంగా ఉపయోగపడుతుంది అలాగే వీరు అనుకుంటున్న పనులలో విజయం సాధించడానికి అని చెప్పి అదృష్టం అనేది కూడా వీళ్ళకి చాలా వరకు పనికొస్తుందన్నమాట కాబట్టి సంవత్సరం అంతా కూడా కర్కాటక రాశి వారికి అదృష్టం అనేది ఎప్పుడైతే బాగుంటుందో అలాగే మనకి చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఉన్నా కూడా అదృష్టవశాత్తు అంటూ ఉంటాం కదా కాబట్టి ఆ అదృష్టం వలన వాళ్ళకి అన్ని రకాల సక్సెస్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఉద్యోగస్తుల పరంగా చూసుకున్నాము అంటే ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం మాత్రం మానకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి మాత్రం కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అందుకని ఎంత అదృష్టం అనేది కలిసి ఉన్నా కూడా ఇక్కడ వీళ్ళు గమనించాల్సింది ఏంటి అంటే తొందరపడి ఉద్యోగం అనేది మానకూడదు అలాగే గొడవలు పడకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వెళ్ళిపోయేందుకు ప్రయత్నం చేయాలి అనారోగ్య రీత్యా కొంత వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు తప్పిపోవడం కానీ లేకపోతే ఇక్కడ బిజినెస్ చేసేవారికి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కలగటం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది కనుక వీరేంటంటే ఎప్పుడైనా సరే ఒక డెసిషన్ తీసుకునే ముందు కొంచెం ఒక్కసారి పునరాలోచన చేసుకొని ఆ తర్వాత కనుక వాళ్ళ డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది సంతానానికి చాలా చక్కగా కలిసి వచ్చే కాలం అలాగే విద్యార్థులకి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది కదా అనేస్తే వాళ్ళు చదువుకోవటం మానటం కాదు ఇక్కడ ఉద్దేశం ఏంటి అని అంటే కొంచెం మీరు ప్రయత్నం చేశారు అంటే చక్కటి ఫలితాలు వాళ్ళకి కనపడతాయని ఇంక ఇక్కడ ఆర్థికంగా అనుకూలత అనేది తప్పనిసరిగా ఉంది అలాగే విదేశీ యానం చేయాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి కొంతవరకు అనుకూలంగా ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఉద్యోగ వ్యాపారస్తులు కొంచెం ఇబ్బంది పడే కాలం ఆరోగ్యం అనేది కొంత జాగ్రత్త తీసుకోవాలి మిగతా అన్ని విషయాలలో కూడా వీరికి అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఈ కర్కాటక రాశి వారు ఎలాంటి పరిహారాలను పాటించాలంటారు వీరు మహామృత్యుంజయ మంత్రం జపిస్తూ ఉండటం శివాలయాలకు వెళ్ళి సోమవారం పూట స్వామివారి దర్శనం చేసుకోవటము అలాగే ప్రదోషపు వేళలో ముఖ్యంగా స్వామివారిని కనుక దర్శనం చేసుకుంటే అనారోగ్య పరిస్థితుల నుంచి తొందరగా బయటకు వస్తారు అలాగే దీంతోపాటు కోర్టుపరమైన వ్యవహారాలు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్యన వచ్చిన ఇబ్బందులు కానీ లేదా భర్త కానీ భార్య కానీ కొంత అనారోగ్య పాలవటం లేకపోతే ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా దూరంగా ఉండటం ఇలాంటివి కూడా వీరికి కొంత జరుగుతూ ఉంటాయి కాబట్టి వీరు కనుక భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకున్నా లేకపోతే ఇందాక మనం చెప్పినట్టు మహామృత్యుంజయుని ధ్యానం చేసినా లేకపోతే దర్శనం చేసుకున్నా కూడా చక్కగా స్వామివారి అనుగ్రహం ఉంటుంది అలాగే అమ్మవారి అనుగ్రహంతో కోర్టుపరమైన వ్యవహారాలు భార్యాభర్తల మధ్యన ఉన్న ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది లతగారు తదుపరి రాశి సింహరాశి వారిని చూసుకున్నట్లయితే కనుక ఈ శుభకృత నామ సంవత్సరంలో ఈ సింహరాశి వారికి లాభ నష్టాల విషయంలో ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయంటారు సింహరాశిలో ఉన్న నక్షత్రాలను చూద్దాం ఇందులో మనకి మఖ 1 2 3 4 పాదాలు పుబ్బ 1 2 3 4 పాదాలు అలాగే ఉత్తర మనకి 1వ పాదం ఉంది సాధారణంగా ఈ రాశి వాళ్ళు చాలా సాహసోపేతంగా ఉంటారు అంటే గుండెనిబ్రం కలిగిన వాళ్ళుగా చెప్పుకుంటూ ఉంటాం అలాగే కొంచెం ధైర్య సాహసాలు ఎక్కువగా ఉండటంతో ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా అది మేము దాటగలము లేకపోతే ఆ ఇబ్బందిని మేము ఎదుర్కోగలము అని చెప్పి అనుకుంటూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ రాశి వారి గురించి మనం కనుక చూసాము అనంటే ఇప్పుడు ముఖ్యంగా నక్షత్రాల ప్రారంభంగా చూసుకున్నాము అనంటే వీరి యొక్క రిలేషన్షిప్ని చాలా వరకు కాపాడుకోవాలి అని ప్రయత్నం చేస్తుంటారు అన్నదమ్ముల మధ్యన కానీ అక్క చెల్లెళ్ళ మధ్యన కానీ లేకపోతే వారు మాట్లాడేటప్పుడు కానీ ఎందుకంటే మాట్లాడేటప్పుడు కటువుగా మాట్లాడడం ఇబ్బందికరంగా మాట్లాడడం దాంతో ఏమైపోతుంటుంది భార్యాభర్తల మధ్యన రిలేషన్షిప్ కానీ అన్నదమ్ముల మధ్యన రిలేషన్షిప్ కానీ తండ్రి గారితో కానీ ఇలాగ మన కుటుంబ సభ్యుల మధ్యన మనకి ఒక చిన్న ఇబ్బంది కలిగేందుకు అవకాశాలు ఉంటాయి అందుకని ఏమైపోతుంటుందంటే ఈ రాశి వారు ముఖ్యంగా వారి మాట గురించి జాగ్రత్త అనేది తీసుకుంటూ ఉండాలంటే మాట్లాడేటప్పుడు జాగ్రత్త అనేది వహిస్తూ ఉండాలి ఇంకో రెండో విషయం ఏమిటి అనంటే ఈ తర్వాత దానిలో కనుక మనం గమనించాము అనంటే భార్యాభర్తలతో పాటుగా ఇక్కడ మనం ఉద్యోగ వ్యాపారస్తుల గురించి ఆలోచిస్తూ ఉంటాం కనుక ఉద్యోగ వ్యాపారస్తులకి కొంతవరకు అనుకూలత అనేది కనపడుతుంది అయితే వీరు కూడా ఉద్యోగాలు మారే ప్రయత్నం చేయటము అలాగే కొంత ఉన్న దానిలోనే ఉన్నత స్థితికి వెళ్లేందుకు అవకాశాలు రావటం ఆర్థికంగా అనుకూలత ఉండటం ఇలాంటివి వీరికి కనపడుతున్నాయి ముఖ్యంగా వీళ్ళు కనుక ఏమైనా ప్రాపర్టీస్ కొనాలనుకుంటే వస్తువాహనాలు కొనాలన్నా లేకపోతే ఇంటి కోసం మనం సాధారణంగా సొంత ఇంటి కళ అనేది మనకు ఉంటుంది కనుక అలాంటివి ఏమైనా అమర్చుకునేందుకు వీరికి చాలా చక్కగా ఉంటుంది భార్యాభర్తల్లో ఎవరైతే ఉద్యోగ రీత్యా దూరంగా ఉంటారో లేకపోతే
లేకపోతే వీరి ఇప్పుడు మనం స్త్రీల గురించి మాట్లాడుకుంటున్నాం గనక వీరి స్పౌస్ ఎవరైతే ఉంటారో వారు చాలా చక్కటి ఉన్నత స్థితికి వెళ్ళేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆర్థికంగా అనుకూలతతో పాటు ఉన్నత స్థితికి వెళ్ళటం అనేది కూడా పాజిటివ్ గానే చెప్పుకోవాలి అయితే వచ్చే అవకాశాలు ఎలా ఉంటాయి అంటే కొంచెం దూర ప్రదేశాలకు వెళ్లి చేయాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యం గురించి కొంత జాగృత తీసుకుంటూ గనక వీరు ముందుకు వెళ్తే ఈ సంవత్సరం అంతా కూడా సింహ రాశి వారు చాలా వరకు ముందుకు వెళ్ళిపోతారు అలాగే వీరికి సంతానం గురించిన ఎక్కువ భయము ఆందోళన ఉంటుంది కాబట్టి వారి మీద కొంత మీరు శ్రద్ధ తీసుకోవటము అలాగే ఎప్పుడూ కూడా మనం ఏం చేసినా సక్సెస్ వచ్చేస్తుంది అనే భావన కాకుండా కొంత కష్టపడటము ఇలా గనక చేసుకుంటూ వెళ్తే ఇంకా బాగా వీళ్ళు మంచి స్థితికి వెళ్ళేందుకు అవకాశాలు ఉంటాయి అలాగే అవకాశాలు కూడా వీళ్ళకి వస్తూ ఉంటాయి కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి ఎక్కువ ఆలోచన చేయకుండా ఆ అవకాశం మనకి ఎంతవరకు బాగుంటుంది అనేది చూసుకోవాలి ఇలా గనక ప్లాన్ చేసుకున్నారంటే చాలా బాగా సింహరాశి వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళిపోతారు లత గారు ఈ సింహరాశి వారు పాటించవలసినటువంటి పరిహారాల గురించి తెలియజేస్తారు అలాగే వీరు ఇక్కడ దేవీ కవచం చదువుతూ ఉండటం అలాగే దీంతో పాటుగా కందులు దానం ఇవ్వటం నువ్వులు దానం ఇవ్వటం ఈ రెండూ కూడా చేయాలి ఈ రాశి వారు గనక ఇక్కడ నువ్వులు కందులతో పాటుగా ఇక్కడ వీరు శనగపప్పును కూడా దానం ఇస్తే చాలా వరకు వీరికి అనుకూలంగా ఉంటుంది అలాగే వీరు గనక నల్లటి దుస్తులు దానం ఇచ్చినా లేకపోతే నల్లని వస్త్రాలు దానం ఇచ్చినా కూడా చక్కటి అవకాశాలు వీళ్ళకి వచ్చేందుకు కూడా బాగుంటుంది తదుపరి రాశి కన్యా రాశి వారిని తీసుకున్నట్లయితే గనక ఈ శుభకృత నామ సంవత్సరంలో వారి ఫలితాలతో పాటు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు ఇప్పుడు ఇక్కడ ఈ రాశి వారికి గనక మనం చూసామంటే ఉత్తర 2, 3, 4 పాదాలు అలాగే హస్త 1, 2, 3, 4 పాదాలు చిత్త మనకి 1, 2 పాదాలు ఉంటాయి ఇది చిత్ర నక్షత్రం అంటాము కాబట్టి ఏంటి అని అంటే ఇక్కడ వీరి పరంగా గనక మనం చూసుకున్నాము అని అంటే సాధారణంగా ఒక ప్రయత్నం అనేది వీళ్ళలో కనపడుతూ ఉంటుంది అంటే ఎటువంటి బాధ వచ్చినా కూడా దానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది అని ఈ రాశి వారు ఎక్కువగా చూస్తూ ఉంటారు కాబట్టి ఆ సొల్యూషన్ అనేది ఎలా ఉంటుంది కష్టపడటం వలన అవ్వచ్చు లేకపోతే వాళ్ళు ఏదో ఒక ప్లానింగ్ అనేది చేస్తూ ఉంటారు గనక అసలు ఈ రాశి వారిలోనే మనకి ఇది కనపడుతుంది ఎలాంటి కష్టం వచ్చినా కూడా ఆ కష్టాన్ని మేము సాల్వ్ చేసుకోగలము అనుకుంటారు కాబట్టి ఈ రాశి వారు కూడా ఈ సంవత్సరం ఇదే విధంగా వీళ్ళ ప్లానింగ్ ఉంటుంది కానీ ఇప్పుడు ఇక్కడ మనం గమనించేది ఏమిటి అని అంటే ఖర్చులు అనేవి కూడా వీరికి కొంత కనపడుతూనే ఉన్నాయి ఎందుకు ఆర్థిక పరంగా వీళ్ళు రుణాలు ఎక్కువ తీసుకోవటం అనేది కనపడుతోంది కాబట్టి ఏంటి మొదటి ప్రయత్నంగా వీరు ఏం చేస్తారు అని అంటే ఈ సంవత్సరంలో కొంతవరకన్నా రుణాలను తగ్గించుకునేందుకు ప్రయత్నం చేస్తారు కాబట్టి ఉత్తర నక్షత్రం కానీ హస్త నక్షత్రం కానీ వారు వీళ్ళు చాలా వరకు రుణాలు తీర్చుకోవాలి అనే ప్రయత్నం కనపడుతూ ఉంటుంది ఆర్థికంగా అనుకూలత అనేది తప్పనిసరిగా ఉన్నా కూడా వీరి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే రుణం ఎప్పుడైతే మనం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు మనకి కొంచెం లోటు అనేది కూడా కనపడుతుంది కదా కాబట్టి ఆర్థికంగా కొంత లోటు అనేది ఫీల్ అవుతున్నా కూడా మేము రుణాలు తీర్చుకున్నాము అనే ఒక ఆనందం వీళ్ళలో తప్పనిసరిగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి రుణ బాధలు అనేవి కొంతవరకు తగ్గేందుకు ఈ రాశి వారిలో మనకు కనపడుతున్నాయి ఆరోగ్యపరంగా మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు ఏంటంటే చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు మనకేం కాదులే మనం ఏదొచ్చినా తట్టుకోగలం ఏదొచ్చినా సాల్వ్ చేసుకోగలం ఇలాంటి ఆలోచన ఉన్నవాళ్ళు కాబట్టి ఇప్పుడు ఏంటి మనకి చిన్న చిన్న సింప్టమ్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట ఎప్పుడైనా సరే అనారోగ్య సూచన అనేది వచ్చినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా గనక ముందుకు వెళ్ళారంటే బాగుంటుంది లేదు కొంత ఇబ్బంది పడింది అవకాశాలు ఉంటాయి కోర్టు వ్యవహారాలు గనక మీరు సాల్వ్ చేసుకోవాలి అని అనుకుంటే ఇలా కోర్టు మెట్లెక్కకుండా వీళ్ళు గనక ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మీ ఇంకొక పార్టీతోటి వీళ్ళు గనక దాన్ని నెగోసియేషన్ చేసుకున్నారంటే చాలా తొందరగా వీళ్ళు సాల్వ్ చేసుకోగలరు అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇక్కడ వారు చేస్తున్న ప్రయత్నాలు వాళ్ళ ఉద్యోగంలోనే వాళ్ళ సంస్థలోనే వాళ్ళకి ఇంకా వేరే డిపార్ట్మెంట్స్లోకి మార్పులు రావటం ఇలాంటివి ఏమైనా జరుగుతాయి తప్ప ప్రత్యేకించి వాళ్ళు ఉద్యోగం మేము వేరే చోటికి వెళ్ళాలి లేదా మారాలి ఇలాంటి ఆలోచన వీళ్ళలో కొంచెం తక్కువగానే కనపడుతూ ఉంటుంది కానీ వీళ్ళు గనక ఇంటర్వ్యూలకు వెళ్తున్నా లేకపోతే ఇంకే ఎక్కడైనా సరే కొత్త ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా కూడా 100% వాళ్ళ ఎఫర్ట్ అనేది మాత్రం చూపిస్తూ ఉంటారు కాబట్టి ఎఫర్ట్ అనేది చూపించడాన్ని మనం చాలా మంచి విషయంగానే చెప్పుకోవాలి అయితే ప్రతిసారి మనం ఎంత ప్రయత్నం చేసినా సక్సెస్ రావట్లేదు అని ఒక నిరుత్సాహం మాత్రం వీళ్ళలో కనపడుతూ ఉంటుంది నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది ప్రతిసారి మనకేమీ ఉండదు ఒక మాసం బాగుంటే ఒక 15 రోజులు కొంచెం ఇబ్బంది పడవచ్చు లేదా ఆ వారం మనం చేస్తున్న ప్రయత్నంలో కొంచెం చిన్న చిన్న ఆటంకాలు కలగచ్చు బట్ ఓవరాల్గా చూసుకున్నామంటే సక్సెస్ రేట్ అనేది వీళ్ళలో బాగుంటుంది వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది ఈ మాసం కాబట్టి భార్యాభర్తల మధ్యన అనుకూలత అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది కనుక చక్కగా వీళ్ళు వివాహ ప్రయత్నాల కోసం అంటే వివాహం చేసుకోవాలి అనుకుంటున్న వారు వివాహ ప్రయత్నాలు మొదలు పెడితే వాళ్ళకి మంచిగా తగిన సంబంధాలు వచ్చి అలాగే వివాహం కుదిరేందుకు అవకాశాలు ఉంటాయి మరి కన్యా రాశి వారు పాటించవలసినటువంటి పరిహారాల గురించి తెలియజేస్తారు
వీళ్ళు సుబ్రహ్మణ్య అష్టకం చదువుతూ ఉండటం. ఎందుకంటే సుబ్రహ్మణ్య అష్టకం చదవటం వలన ఆరోగ్యపరంగా ముందర చాలా వరకు బాగుంటుంది, అలాగే సంతాన పరంగా కూడా చిన్న చిన్న ఏమైనా అనారోగ్య సమస్యలు, విద్యార్థులకి చదువులో ఆటంకాలు ఇలాంటివి వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. కనుక కొంచెం ఈ విషయాలలో వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. కనుక సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించటం, అలాగే రాహుకాలంలో తప్పనిసరిగా స్వామివారి ఆలయంలో దీపారాధన చేయటం, దీంతోపాటు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తూ ఉండటంతో పాటుగా స్వామివారిని నిరంతరము అంటే మనం రోజు చదవాలి, అలాగే మంగళవారాలు స్వామివారిని దర్శనము చేసుకోవాలి. దీంతోపాటు పేద సాధులు ఎవరైనా ఉంటే వారికి కొంచెం అన్నదానం చేయటం కానీ వస్త్రదానం చేయటం కానీ ఇలాంటివి చేశారు అని అంటే తప్పనిసరిగా మనం మీరు ఏ బాధలు అయితే పడుతున్నారో ఆ బాధలన్నిటి నుంచి కూడా భగవంతుని అనుగ్రహంతో బయటకు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. తులారాశి వారికి ఈ శుభకృత నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, అలాగే వారి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి? ఇంకా ఈ తులారాశిలో ఉన్న నక్షత్రాలను చూద్దాం. ఇందులో మనకి చిత్ర 3-4 పాదాలు, అలాగే స్వాతి 1-2-3-4 పాదాలు, దీంతోపాటు విశాఖ 1-2-3 పాదాలు ఉన్నాయి. చాలా కష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన మిస్అండర్స్టాండింగ్స్ కానీ, గొడవలు కానీ, లేకపోతే ఇలాంటి చిన్న చిన్న మనస్పర్ధలు కానీ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అయితే అనుమానం అనేది రాకుండా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అనుమానం అనేది వచ్చిందా రిలేషన్షిప్ ఎప్పుడూ కూడా దెబ్బతింటుంది. అలాగే వ్యాపారంలో ఎవరైతే బిజినెస్లో ముఖ్యంగా పార్ట్నర్షిప్స్లో ఉంటారో వారికి కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు అనేవి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఏంటి, మీ పార్ట్నర్ మీదే మీకు ఏదైనా డౌట్స్ రావటం కానీ, అలాగే వారితోటి ఏదైనా వారి మీద మీకు ఏదైనా అనుమానం కలగటం కానీ ఇలాంటివి జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని ఏంటి అని అంటే వ్యాపారం చేస్తున్నవారు, అది కూడా పార్ట్నర్షిప్లో ఉన్నవారు లేదా భాగస్వామ్యంలో ఉన్నవారు, వారు కొంత జాగ్రత్తగా ముందుకు వెళ్ళటం. రెండోది, కుదిరితే అసలు మీరు పార్ట్నర్షిప్లోకి వెళ్లకుండా ప్రయత్నం చేయటం. ఇంకొకటి ఏంటి అని అంటే కొత్తగా బిజినెస్ చేద్దాము అనుకుంటున్న వారికి అనేక రకాలుగా భయం అనేది కూడా కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే కొంచెం భయము ఉంటుందో అప్పుడు ఏంటంటే కొత్త ప్రయత్నాలు చేయకుండా ఉన్న దానిలోనే ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయండి. అలాగే భార్యాభర్తల మధ్యన కొంచెం ప్రతికూలత అనేది కనపడుతోంది. ఎక్కువ శాతం అనుమానాలతోటి మీ యొక్క రిలేషన్షిప్ని మీరు ఇబ్బందికరంగా మార్చుకుంటూ ఉంటారు. అలాగే భార్యకు కానీ భర్తకు కానీ అంటే ఈ రాశికి చెందినవారు మన స్త్రీలు కనుక తప్పనిసరిగా వారి ఆరోగ్యం గురించి కూడా వారు తగు జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. ఇంక ఇక్కడ సంతాన పరంగా చూసుకున్నాము అని అంటే సంతానానికి వారి యొక్క చదువులో మీరు ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. వారికి మీరు ఏదో ఒక రకంగా సహాయం అనేది చేస్తూ ఉంటారు. వారికి ట్యూషన్స్ పెట్టడం కానీ, లేకపోతే వాళ్ళతో పాటే మీరు కూర్చొని వాళ్ళకి డౌట్స్ ఏమైనా ఉంటే అవి క్లియర్ చేయడం కానీ ఇలాంటివి ఏవో ఒకటి జరుగుతూ ఉంటాయి. అయినా సరే వారికి మీరు స్కూల్స్ మార్చడం కానీ, లేకపోతే వారు ఆ కొత్త స్కూల్లో అడ్జస్ట్ కాలేకపోవడం కానీ, లేదా ఆ సబ్జెక్ట్స్ వాళ్ళకి అవగాహన కాకపోవడం కానీ, ఇలాంటి కొన్ని ఇబ్బందులు సంతానం ముఖ్యంగా విద్యార్థులు ఫేస్ చేస్తుంటారు. సంతాన ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్నా కూడా ఖర్చులు కూడా వీరికి కొంత అదే విధంగా కనపడుతున్నాయి. కాబట్టి ఏంటంటే కొంచెం ఖర్చులు కూడా అలాగే ఉన్నాయి. అలాగే మెయిన్గా ఎవరైతే ఇక్కడ ఇల్లు కొనుక్కోవాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటారో ప్రాపర్టీస్ అవి, వారు ఇక్కడ రుణ సహాయంతో లేదా మన బ్యాంకు ద్వారా అనుకోండి, రుణాలు తీసుకోవడం ద్వారా అనుకోండి, అలాగ వాళ్ళు ఏదో ఒక రకంగా వాళ్ళు ఇల్లు కొనుక్కోవడం కానీ, లేకపోతే ఏదైనా ఒక వెహికల్ కొనుక్కోవడం కానీ ఇలాంటివి కూడా చేస్తారు. అయితే ఈ రాశి వారు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే ముందుగా వెహికల్స్ నడుపుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు మాత్రం జాగ్రత్తగా వాళ్ళ ఒక బళ్ళని నడపటం అనేది అవసరం. మరి తులారాశి వారు పాటించవలసినటువంటి పరిహారాలు అలాగే చేయవలసిన దానాల గురించి తెలియజేస్తారు. సంతానము తప్పనిసరిగా ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీరు సరస్వతి కవచం చదువుతూ ఉండటం, అలాగే బాసరకు వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవటం. సరస్వతి అమ్మవారి కటాక్షం ఉందనుకుంటే మనకు అన్ని రకాలుగాను అన్నీ వచ్చినట్టే మనకి, అంటే విద్యతో పాటుగా మనకి సంస్కారం, దాంతోపాటుగా మనకి వృత్తి వ్యాపారం చేసే అర్హత కూడా లభిస్తూ ఉంటుంది. కాబట్టి సరస్వతి అమ్మవారి కటాక్షం అనేది విద్యార్థులకి చాలా చాలా అవసరం ఈ సంవత్సరం అంతా. కాబట్టి తల్లిదండ్రులు కూడా దానివైపు కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటము, పిల్లల్ని కూడా ఆలయ దర్శనానికి తీసుకువెళ్తూ ఉండటము, వాళ్ళకు కూడా వాళ్ళని కూర్చోపెట్టి సరస్వతి అమ్మవారి స్తోత్ర పఠనం చేయించటము లేదా ద్వాదశ నామాలు చదివించటం ఇలాంటివి చేయించటం చాలా వరకు అవసరం. దీంతోపాటు వీరు దేవి సప్తశ్లోకి చదువుతూ ఉండాలి. దేవి సప్తశ్లోకి చదవటం వలన ఆరోగ్యపరంగా కానీ, వృత్తిపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, లేదా భార్యాభర్తల మధ్యన ఇబ్బందులే కానీ, రుణ బాధలే కానీ, ఇవన్నీ కూడా తొలగిపోయేందుకు వీళ్ళకి అవకాశాలు ఉంటాయి.
అలాగే మరి వృశ్చిక రాశి మహిళలందరికీ కూడా ఈ శుభకృత నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందంటారు ఇంకా వృశ్చిక రాశిలో ఉన్న నక్షత్రాలను చూద్దాం ఇందులో మనకి విశాఖ నాలుగో పాదం ఉంది అనురాధ 1 2 3 4 పాదాలు జ్యేష్ఠ 1 2 3 4 పాదాలు ఇప్పుడు ఈ రాశి వారికి గనుక మనం ప్రత్యేకించి చూసాము అంటే ఆర్థికంగా అనుకూలత అనేది తప్పనిసరిగా కనబడుతుంది అలాగే శత్రువుల మీద మీకు మంచిగా జయం అనేది కనబడుతుంది దీంతో పాటుగా ఏమైనా కోర్టుపరమైన వ్యవహారాలు లాంటివి ఉంటే అవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి మొత్తం కూడా మనం గమనించామంటే కొంత భార్యాభర్తల మధ్యన ఒక అనారోగ్య పరిస్థితి అనేది కొంచెం కనబడుతూ వచ్చింది పోయినేడాది అందులో వీళ్ళకి చాలా రిలీఫ్ వస్తుందన్నమాట అలాగే సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన భాగ్యం కలిగేందుకు అవకాశం ఉంది సంతానం మంచిగా వృద్ధిలోకి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి దీంతో పాటు వృత్తి వ్యాపారాలు చేసుకుంటున్న వారికి అనుకూలంగా ఉంది కాబట్టి వృశ్చిక రాశి వారికి చాలా వరకు అనుకూలత అలాగే అనారోగ్య పరంగా ఉండే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి ఏంటి ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్తలు తీసుకోండి అలాగే అన్ని రకాలుగానూ కూడా మీరు ప్రయత్నపూర్వకంగా మంచి లక్ష్యాన్ని సాధించేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి లక్ష్య సాధన కోసం ముందుకు వెళ్తూ ఉంటారు కనుక చాలా వరకు వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఎవరైనా సరే ఇక్కడ వ్యాపారస్తులే కాదు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు మంచి ఉన్నత స్థితికి వెళ్ళటం ఉద్యోగ మార్పులు ఉండటం అలాగే ఆర్థికంగా అనుకూలత అనేది తప్పనిసరిగా వీళ్ళకి కనపడుతూ ఉంటుంది అయితే ఏంటి సంతానం గురించిన ఆలోచన ఎక్కువగా కలిగి ఉంటారు అలాగే వారి వృద్ధి కోసం అంటే వారి అభివృద్ధి కోసం అని చెప్పి ఎక్కువగా ఆలోచన చేయటం వలన కొంత మీరు ఇంకా వారి కోసం ఏదైనా ప్రయత్నం చేయగలమా ఇంకా సంపాదించగలమా ఇంకా వాళ్ళకి ఏమైనా మంచి వసతులు కల్పించగలమా ఇలాంటి ఆలోచనలు కూడా వీళ్ళలో కనపడుతూ ఉంటాయి మరి ఈ రాశి వారి ఫలితాలు అలాగే వాళ్ళు పాటించవలసిన పరిహారాలు చేయవలసినటువంటి దానాలు వీటి గురించి తెలియజేస్తాను అలాగే ఇప్పుడు వీరు గనక ప్రాపర్టీ ముఖ్యంగా వీళ్ళు ఆస్తులు సమకూర్చుకోవాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు మణిద్వీప వర్ణన చదువుతూ ఉండాలి మణిద్వీప వర్ణన చదవటం వలన చక్కగా మనము మన సొంత ఇంటి గృహయోగం కలుగుతుందన్నమాట దీంతో పాటుగా వీరు చదవాల్సింది ఏమిటి అంటే నారాయణ కవచం చదువుతూ ఉండాలి ఎందుకంటే అన్నీ బాగున్నాయి కానీ ఈ రాశి వారిలో ఉండేది ఏమిటి అంటే ఒక పని అనేది పెట్టుకుంటే మనసులో ఇంకా పని అయ్యే వరకు వాళ్ళు నిద్రపోరు కాబట్టి ఏమైపోతూ ఉంటుంది శరీరం బడలిక అనేది ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే బడలిక ఎక్కువగా ఉంటుందో ఆటోమేటిక్గా మనకి శరీరంలో కొంత ఏదో ఒక రకమైన చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనారోగ్యాలు వచ్చేందుకు అవకాశం ఉంటాయి కాబట్టి ఏంటి అని అంటే నారాయణ కవచం చదువుతూ ఉండటం అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం ఇక్కడ మీ ఇష్టదేవత ఆరాధనలో అంటే మీరు ఎవరినన్నా ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు కానీ అష్టలక్ష్మి గుడికి వెళ్ళారంటే ఇంకా బాగా ఫలితాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ చక్కగా అమ్మవారి దర్శనం చేసుకోండి నారాయణ కవచం చదువుతూ ఉండండి అలాగే మణిద్వీప వర్ణన కూడా వీరికి చక్కటి ఫలితాలను ఇస్తుంది మరో రాశి ధనుసు రాశి అండి ధనుసు రాశి వారికి ఎలాంటి శుభాలు కలగబోతున్నాయి అంటారు ధనురాశి వారు చాలా వరకు ఇబ్బంది పడిన విషయం ఏమిటి అంటే భార్యాభర్తల మధ్యన చాలా ఇబ్బందులు పడుతూ వచ్చారు వీరు అలాగే వివాహ ప్రయత్నాలు అనేవి చేస్తూ వచ్చారు కాబట్టి ఏంటి అని అంటే కొంచెం వివాహ ప్రయత్నాలలో కొంచెం చిన్న చిన్న ఆటంకాలు కలుగుతూ ఉంటాయి బట్ మళ్ళీ వీళ్ళు ప్రయత్నం అనేది చేస్తారు అలాగే భార్యాభర్తల మధ్యన వచ్చిన ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వాటన్నిటినీ సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం అనేది ఈ రాశి వారిలో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి కాబట్టి ఇది చాలా మంచి విషయంగా చెప్పుకుంటున్నాం రెండో విషయం ఏమిటి అని అంటే ఉద్యోగస్తులకి చాలా చక్కటి అవకాశాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది దీంతో పాటు మీ కంఫర్ట్ జోన్ పెరుగుతుంది సాధారణంగా ఉద్యోగం చేసే చోట మనకు ఉండాల్సింది ఏంటి అని అంటే మంచి కంఫర్ట్ ఉండటం కాబట్టి ఎప్పుడైతే కంఫర్ట్ ఉంటుందో ఎప్పుడైతే మనకి మంచి అవకాశాలు వస్తాయో ఎప్పుడైతే మనకి తగిన మంచి చోటు అనేది ఉంటుందో ఉద్యోగంలో అప్పుడు ఏంటంటే మనకు కూడా ఉద్యోగం చేయాలి అనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉద్యోగస్తులకి అనుకూలత అలాగే ఆర్థికంగా అనుకూలత అనేది కూడా వీరిలో కనపడుతోంది దీంతోపాటు మనకి కనిపించే విషయం ఏమిటి అని అంటే సంతానం మీద వారి యొక్క అభివృద్ధి గురించినే ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు ఇందులో ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు లేదా వీరి సంతానం కూడా బయటికి వెళ్ళి చదువుకోవాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఏంటి అని అంటే వాళ్ళని బయటికి పంపించడానికి వీరి ఆలోచన ఎక్కువగా చేయటం లేకపోతే వారు ఎలా ఉంటారో ఏంటో అడ్జస్ట్ అవుతారో లేదో ఇలాంటి భయాలు అనేవి వీళ్ళకి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి కాబట్టి మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటం అనేది ఇక్కడ ప్రధాన లక్ష్యం మనకి కాబట్టి ఏంటి మనసు ప్రధానంగా ఉంచుకోవాలి అలాగే సంతానానికి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కలిగేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఇలాంటి అవకాశాలు ఉంటాయి కనుక వారు తగు జాగ్రత్తలు తీసుకోవటము లేదా డాక్టర్స్ పర్యవేక్షణలో ఉండటము ఇవి రెండూ కూడా వీళ్ళకి అవసరం కాబట్టి విద్యార్థుల పరంగా చూసుకున్నాము అని అంటే విద్యార్థులకైతే కొన్ని రకాలుగా అసలు మేము ఎగ్జామ్ రాయగలమా లేదా అనుకోవటము లేకపోతే రాస్తూ సగంలో మానేసి రావటము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి కనుక పేరెంట్స్ కొంచెం వాళ్ళని గైడ్ చేస్తూ ఉండటం వాళ్ళకి ఏదైనా అవసరం ఉందా వాళ్ళకి
ఏదైనా కావాలా వాళ్ళని కొంచెం మానిటర్ చేసుకుంటూ ఉండటం వాళ్ళకి ధైర్యం నింపటం వాళ్ళ మనసులో ఇలాగ వాళ్ళతో పాటు కొంచెం మీరు గనక గడపగలిగితే చాలా వరకు కూడా విద్యార్థులు ముందుకు వెళ్ళేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆర్థికంగా అనుకూలత అనేది తప్పనిసరిగా కనబడుతోంది అలాగే ఇక్కడ మెయిన్ గా ఎవరైతే కోర్టు పరంగా వ్యవహారాలు ఉంటాయో అవి వీరికి కొంత ముందుకు వెళ్ళేందుకు అవకాశాలు ఉంటాయి లేదా కోర్టు విషయాలలో వీళ్ళ ప్రమేయం లేకుండానే వీరు ఇరుక్కునేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి అలాగే రిలేషన్షిప్ వైస్ గనక చూసుకున్నాము అంటే అన్నదమ్ముల మధ్యన కొంత చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీ రిలేషన్షిప్ మీ అన్నయ్యలతో కానీ తమ్ముళ్ళతో కానీ కొంచెం మాట తీరుతో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి గనక ఈ విషయంలో జాగ్రత్త తీసుకున్నారంటే మా ఈ సంవత్సరం అంతా కూడా మీ ప్లానింగ్ మీరు ఎలా కావాలనుకుంటున్నారు ఏ విధంగా నడపాలనుకుంటున్నారు ఏ విధంగా వెళ్తే మాకు అనుకూలంగా ఉంటుంది అని ప్లాన్ చేసుకుంటున్నారు ఆ విధంగా వెళ్ళేందుకు అవకాశాలు అనేవి మీకు వస్తూ ఉంటాయి ధనసు రాశి వారి పరిహారాలు అలాగే దానాల గురించి తెలియజేస్తారు వీరు వారాహి అమ్మవారిని ధ్యానిస్తూ ఉండాలి లేదా ఇక్కడ చక్కగా వీరు ఏం చేయొచ్చు అంటే వారాహి ద్వాదశ నామాలు చదువుతూ ఉండటం దీని వలన ఏంటి అంటే ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది దీంతో పాటు సంతాన పరంగా పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామిని కూడా మనం ఆరాధిస్తూ ఉంటాం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటము సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు తప్పనిసరిగా స్వామివారిని ఆరాధన చేయాలి అలాగే స్వామివారికి అభిషేకం చేయించుతూ ఉండటము కుదిరితే మనం మంగళవారాలు ఉపవాసం ఉండటము ఒంటిపూట భోజనం చేయటము ఇలాంటివి ఏవైనా సరే మనం చేయటం అనేది చాలా వరకు అవసరం వీరికి ఐశ్వర్యము అనే దాని మీద ఎందుకంటే మనం అందరం కూడా ఆర్థికంగా అభివృద్ధి అనేది కోరుకుంటూ ఉంటాం కనుక ఆర్థికంగా అభివృద్ధి కోసము ఆరోగ్యపరంగా ఉండటం మంచిగా ఉండటం కోసం వారాహి ద్వాదశ నామాలు చదువుతూ ఉంటే చాలా వరకు వీరికి అనుకూలంగా ఉంటుంది అలాగే వీరు బియ్యము గోధుమలు ఇవి రెండూ కనుక దానం ఇచ్చారంటే ఆరోగ్యపరంగా అనుకూలత అలాగే కోర్టు పరంగా ఈ శత్రువుల వలన పడుతున్న ఇబ్బందుల నుంచి కూడా బయటికి రాగలరు లత గారు మరి మకర రాశి మహిళలకు ఈ ఏడాది లాభ నష్టాలు ఎలా ఉండబోతున్నాయి అంట మకర రాశి స్త్రీల గురించి కనుక మనం చూస్తే ఇందులో ఉన్న నక్షత్రాలను చూద్దాం ఇందులో మనకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు అలాగే శ్రవణ 1, 2, 3, 4 పాదాలు దీంతోపాటు ధనిష్ట మనకి 1, 2 పాదాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ విషయం ఏమిటి అనంటే మకర రాశి వారు కొంత పోయిన సంవత్సరం అంతా కూడా ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను ఎక్కువగా ఇబ్బంది పడుతూ వచ్చారు కాబట్టి ఈ సంవత్సరం వీరికి ఏ విధంగా ఉంటుంది అని కనుక చూస్తే ఆర్థికంగా వీరికి చక్కటి అనుకూలత అనేది కనపడుతోంది గృహయోగం కనపడుతోంది దీంతోపాటు ఆరోగ్యం అనేది కూడా కొంత చాలా ఇబ్బందుల నుంచి మాత్రం తప్పనిసరిగా వీళ్ళు బయటకు వస్తారు కాబట్టి ఏంటి కొంత అనారోగ్యం అనేది ఉన్నా కూడా వీళ్ళు ఆహార నియమాలు పాటిస్తూ అలాగే తగు జాగ్రత్తలు తీసుకుంటూ వీళ్ళు కొంతవరకు వారి ఆరోగ్యాన్ని కుదుటపరుచుకునేందుకు ప్రయత్నం చేస్తారు ఇంక ఇక్కడ వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కొంతవరకు అనుకూలత అనేది మనకి కనపడుతోంది అలాగే దీంతోపాటు ఇక్కడ వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉంటారో వ్యాపారస్తులకి కూడా కొంతవరకు అనుకూలత ఉద్యోగస్తులకి కొంతవరకు అనుకూలత అయితే ఇక్కడ అనుకూలత అనేది ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం కొత్త వ్యాపారాలు ఏమైనా మొదలు పెట్టాలి అని అనుకుంటాం మొదలు పెట్టడం వరకు బాగానే ఉన్నా రుణం అనేది తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి కాబట్టి రుణం తీసుకున్నప్పుడు ఇక్కడ రుణ ద్వారా మీకు ఆర్థికంగా అనుకూలత అనేది గమనించుకోవాలి అంతేగాని మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం ఇంకా ఆర్థికంగా అనుకూలత అన్నారు కదా అని ఒక నెల రోజుల నుంచే మనకి రాదు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రెండోది ఇక్కడ ఎవరైనా సరే ఉద్యోగస్తులు ఉంటారు వారు గనక ఉద్యోగం మారాలి అని కోరుకుంటున్నారు వారు ఉద్యోగం మారాలి అనే ప్రయత్నం చేసినప్పుడు వారికి ఆ ఉద్యోగ రీత్యా ఏదైనా అనుకూలత అనేది వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి కానీ సాధారణంగా వీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఉద్యోగాలు మారుతూ ఉంటారు ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉంటారు అలాగే ఇందాకే నేను చెప్పినట్టుగా రుణం ద్వారా అంటే ఏదైనా సరే ఒక లోన్ ద్వారా వీరికి ఆర్థికంగా అనుకూలత అనేది వచ్చేందుకు అవకాశం కాబట్టి ప్రాపర్టీ కొంటారు అంటే కూడా అది కూడా ఒక కారణంగా మనం తీసుకోవచ్చు ఇంకొక విషయం ఏమిటి అనంటే ఇక్కడ సంతాన పరంగా కనుక మనం చూసుకున్నాం అంటే సంతానానికి కొంతవరకు పర్వాలేదు అయితే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారు కొంచెం ట్రీట్మెంట్ లాంటిది తీసుకుంటూ ఉంటారు కనుక వారికి అక్కడ ట్రీట్మెంట్ అనేది కొనసాగించాల్సిన స్థితి అంటే స్థితి అనేది ఇక్కడ కనపడుతోంది కాబట్టి కొంచెం ఇంకా ప్రయత్నం అనేది కనపడుతూ ఉంటుంది అలాగే విద్యార్థుల పరంగా కనుక మనం చూసుకున్నాం అంటే విద్యార్థులు కూడా కొంచెం శ్రమ అనేది ఎక్కువగా పడాల్సి వస్తుంటుంది కాబట్టి ఈ సంవత్సరం మనం ప్రత్యేకించి చెప్పుకునేది ఏమిటి అంటే ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఆర్థికంగా అనుకూలత ఆరోగ్యపరంగా కొంత కుదుటపడటం కాబట్టి దీన్నే మనం చాలా పెద్ద ప్లస్ పాయింట్గా తీసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి లత గారు ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలను పాటించాలంటారు
ఈ రాశి వారు ఇక్కడ ముఖ్యంగా ఆరాధన విషయంలో గనక మనం చూసుకున్నామంటే ఆరోగ్యపరంగా ఇంకా మంచిగా కుదటపడటం అనేది మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. ఆర్థికంగా కూడా వీరికి అనుకూలత అనేది కలగాలని కూడా మనం అనుకుంటున్నాం. కాబట్టి ఏంటి అంటే సూర్య ఆరాధన చేస్తూ ఉండటం, ఆదిత్య హృదయం చదువుతూ ఉండటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయటం, అంటే సూర్య దేవాలయాలకు వెళ్ళి అక్కడ స్వామివారిని మనము దర్శనం చేసుకోవటం. అయితే సూర్యుడు మనకి ప్రత్యక్ష దైవం కాబట్టి రోజు సూర్యోదయం సమయంలో ఆ సమయానికే గనక అంటే అంతకు పూర్వమే గనక స్నానమాచరించి సూర్యుడికి గనక అర్ఘ్యం ఇస్తూ ఉంటే ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా మనకి కలుగుతూ ఉంటుంది. అలాగే శుక్రవారాల పూటన అమ్మవారి దర్శనం చేసుకోవటం, అమ్మవారి లలితా సహస్రనామాలు చదువుతూ ఉండటం, లేదా మనం కనకధారా స్తోత్రం చదవటం, ఇలాగ మీకు నచ్చిన స్తోత్రం మీ ఇష్టదేవత ఆరాధన కూడా మీరు చేసుకుంటురండి. తప్పనిసరిగా ఆర్థికంగా అనుకూలతతో పాటుగా మీకు వృత్తి వ్యాపారాలలో అనుకూలత, దీంతోపాటు ఆరోగ్యం అనేది చాలా వరకు కుదుటపడటం మీరు గమనిస్తారు. కార్యక్రమానికి పునః స్వాగతం. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటారు? ఇంకా కుంభరాశిలో ఉన్న నక్షత్రాలను చూద్దాం. ఇందులో ధనిష్ట 3-4 పాదాలు, అలాగే శతభిష మనకి 1-2-3-4 పాదాలు. ఇంక ఇక్కడ పూర్వభాద్ర గనక మనం చూసుకున్నామంటే 1-2-3 పాదాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ వీరి పరిస్థితి ఏమిటి అని గనక మనం చూస్తే ప్రయత్నం అనేది కనపడుతూ ఉంటుంది. అయితే ఆరోగ్యం అనేది మాత్రం ఇంకా తగు జాగ్రత్త అనేది తీసుకోవాల్సిందే. కాబట్టి ఏంటి, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా దీని నుంచి మేము బయటికి రాగలము అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ చూపించడం చాలా అవసరం. అంతేగాని బాధ వచ్చేసింది, కష్టం వచ్చేసింది, జీవితం ఇంతే అని అనుకుంటే అప్పుడు ఇంతగా మనం చెప్పుకోవటం అనేది ఉండదు. కాబట్టి జీవితం ఎప్పుడు ఇంతే అని అనుకోకూడదు, జీవితం ఇంతకంటే చాలా బాగుంటుంది అని అనుకోవాలి. ఎప్పుడైతే మనం జీవితం బాగుంటుంది అనుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా మనం ముందుకు వెళ్లేందుకు మంచి దారులు కనపడతాయి. కాబట్టి ఏంటి, సరే మామూలుగా ఉండే విషయం ఏమిటి, ఖర్చులు ఉంటాయి, అలాగే ఆరోగ్యం అనేది తగు జాగ్రత్త తీసుకోవాల్సిందే, దీంతోపాటు ఆర్థికంగా అనుకూలత అనేది ఉంటుంది, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంతవరకు అనుకూలత, అలాగే భార్యాభర్తల మధ్యన ఉండే ఇబ్బందులు కానీ గొడవలు కానీ వాటిని సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అంతేగాని మాకు భార్యాభర్తల మధ్యన గొడవలు ఉన్నాయండి, విడిపోతామండి, ఇది మన ఆలోచన ఈ విధంగా ఉండకూడదు. ఆలోచన ఎప్పుడూ కూడా భార్యాభర్తలు అన్నాక గొడవలు సహజం, వాటిని మనం ఏ విధంగా పరిష్కరించుకోవాలి అన్న ఆలోచన చేయటం చాలా చాలా అవసరం. కాబట్టి ఇది మనం ఆలోచించాలి. దీంతోపాటుగా అనారోగ్యం అనేది ఎలాగో కంటిన్యూ అవుతోంది గనక ఇక్కడ కోర్టుపరమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు ముందుకు వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కోర్టుపరమైన వ్యవహారాలు, అలాగే ఉద్యోగస్తులకి గనక మనం చూసుకున్నామంటే ఉద్యోగస్తులకి కొంత వారు పనిచేస్తున్న చోట శ్రమ అధికంగా ఉంటుంది, అలాగే కొంచెం సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా మీ బాసులతోటి లేదా మీ యొక్క పై అధికారులతోటి, వాళ్ళతోటి మీకు కొంచెం విభేదాలు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు కొంచెం క్వైట్గా ఉండటం అనేది మంచి విషయమే కదా. దాని గురించి ఎక్కువ ఆలోచన చేయకుండా దానికి ఎటువంటి పరిష్కారం మనం తెచ్చుకోగలం, లేదా ఏ రకంగా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలం, ఇలా ఆలోచన అనేది చాలా అవసరం. సో పాజిటివ్ బెంట్ ఆఫ్ మైండ్ గురించి మనం ఎక్కువగా ఈ రాశి వారికి చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇలా ఉండటం, దీంతోపాటుగా ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్నా ఖర్చులు కూడా మనకి కనపడుతున్నాయి. కాబట్టి ఎలా దీన్ని మనం సేవ్ చేయాలి అనే ఆలోచన చేయటం. ఇంకా సంతాన పరంగా గనక మనం చూసుకున్నామంటే సంతానానికి పర్వాలేదు, కొంతవరకు అనుకూలత అనేది ఉంది, అలాగే విదేశాలకు వెళ్ళాలి అని చేస్తున్న ప్రయత్నాలు కొంతవరకు వీరికి ముందుకు వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయి. కుంభరాశి వారి పరిహారాల గురించి తెలియజేస్తారా? అలాగే కుంభరాశి వారు గోధుమలను దానమిస్తూ ఉండటము, దీంతోపాటు వీరు ఏంటంటే సూర్య యంత్రం ఉంటుంది కదా, సూర్య యంత్రాన్ని వీరు ధరించటం కానీ లేకపోతే సూర్య యంత్రాన్ని వీరు ఆరాధిస్తూ ఉండటం కానీ ఇంట్లో పెట్టుకొని చక్కగా ఆదివారాల రోజున, అలాగే ఆదివారం రోజున కుదిరినంత వరకు అట్లీస్ట్ కొంచెము మనము నాన్ వెజ్ అది తీసుకుంటూ ఉంటాం కనుక ఇన్ని వారాలను పెట్టుకోవటం, లేదా 11 వారాలు 12 వారాలు లేదా 21 వారాలు ఇలా ఒక నంబరు ఇలా అనుకొని కొంచెం నాన్ వెజ్ లాంటివి తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నం చేయటం. దీనివలన ముందుగా ఆరోగ్యం కుదుటపడుతుంది, అలాగే దీంతోపాటు రుణ బాధలు తగ్గేందుకు అవకాశం ఉంటుంది, ఆర్థికంగా అనుకూలత వస్తుంది, శత్రువుల పైన మీకు విజయం సాధించేందుకు లేదా లభించేందుకు అవకాశం ఉంటుంది. ఎక్కువ శాతం మంచి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు కనుక ప్రయత్నాలలో విజయం లభించేందుకు అవకాశాలు అనేవి ఎక్కువగా వస్తాయి. చివరి రాశి అండి మీనరాశి. ఈ మీనరాశి వారికి శుభకృత నామ సంవత్సరంలో ఎలాంటి శుభాలు కలగబోతున్నాయి?
ఇంకా ఈ రాశిలో ఉన్న నక్షత్రాలను చూద్దాం. ఇందులో పూర్వభాద్ర మనకి చివరపాదం ఉంటుంది. అలాగే ఉత్తరభాద్ర కనుక మనం చూసుకున్నా ఉంటే 1 2 3 4 పాదాలు, రేవతి 1 2 3 4 పాదాలు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మేము చాలా ఫోకస్డ్ గా ఉన్నాం, మేము చాలా ప్రయత్నాలు చేసేసాం, మేము అన్ని సాధించేసాం, అయినా మాకు ఏంటి రిజల్ట్ కనిపించట్లేదు. ఇది వేళ ధోరణి. కాబట్టి రిజల్ట్ అనేది కనిపించాలంటే మనకి మంచి సమయం రావాలి. కాబట్టి మంచి సమయం వచ్చింది అని మీనరాశి వారికి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మంచి సమయం ఏ విధంగా వచ్చింది? సంతానానికి అనుకూలత, అలాగే అదృష్టం వరించటం, మనం చేస్తున్న ప్రయత్నాలలో మనకి సక్సెస్ రావటం, ఆరోగ్యం అనే దాని మీద శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు కనుక తప్పనిసరిగా మీరు తీసుకుంటున్న శ్రద్ధ మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. అలాగే ఆహార నియమాలు అనేవి పాటించేందుకు ప్రయత్నం అనేది తప్పనిసరిగా చేయాలి. ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతున్నా కూడా ఖర్చులు కూడా మీకు అదే విధంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారికి కొంతవరకు అనుకూలత ఉన్నా కూడా ఇక్కడ ఉద్యోగ మార్పు అనేది మీరు కనుక చేస్తూ ఉన్నా, లేకపోతే ఉద్యోగంలోనే ఉన్నా మీకు కొన్ని మార్పులు అనేవి కలుగుతుంటాయి, ఇంటర్నల్గా కొన్ని చేంజెస్ ఉంటాయి, అలాంటి చేంజెస్ కనుక మీకు వస్తే వాటిని తీసుకునేందుకే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొంచెం డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది, టెన్షన్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారు వేరే చోట్ల వీళ్ళకి ఉద్యోగం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి అవకాశాలు వచ్చినా కూడా మీరు తీసుకోవచ్చు. అలాగే విద్యార్థులకి మంచి అనుకూలమైన కాలంగా కూడా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి అదృష్టం మనని చక్కగా వరించబోతోంది, అలాగే అనుకూలమైన సంవత్సరంగా చెప్పుకుంటున్నాం. ఆర్థికంగా అనుకూలత ఉంటుంది. సరే, ఖర్చులు అనేవి సర్వసాధారణం, ఇవి ఏదో ఒక కారణంతో అవుతాయి. ప్రాపర్టీస్ అవి కొనుక్కోవాలనుకుంటే కూడా చాలా చక్కటి కాలంగా చెప్పుకోవచ్చు. అలాగే కోర్టుపరమైన వ్యవహారాలు ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా సాల్వ్ చేసుకునేందుకు మీకు చక్కటి సంవత్సరం. కాబట్టి కోర్టు వ్యవహారాలు లేదా మీకు ఏమైనా సరే ఎవరితో అన్న ఇబ్బందులు ఉన్నాయి లేదా మాకు ఏ ప్రయత్నం చేస్తున్నా అవ్వట్లేదు ఇలాంటి ఉంటే కనుక, ఇలాంటివి మీకు ఎక్కడో అక్కడ తగులుతూనే ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఈ సంవత్సరం కనుక మీరు ప్రయత్నం చేసి ఒక మంచి పాజిటివ్ యాటిట్యూడ్ తోటి, ఏంటి మనం ఇంత కష్టపడ్డా మనకేమీ రిజల్ట్ రాలేదు అనే ఒక నెగటివ్ థాట్ లేకుండా మీరు కనుక మీ ప్రయత్నం మీరు చేస్తే సక్సెస్ అనేది తప్పనిసరిగా ఈ సంవత్సరం మీరు చూసేందుకు అవకాశాలు ఉంటాయి. మరి చివరిగా ఈ మీనరాశి వారు ఎలాంటి పరిహారాలను పాటించాలంటారు? వీరు హాస్పిటల్స్లో చాలామంది ఒక్కొక్కసారి ఎవరైనా మాకు ఆరోగ్యపరంగా మాకు ఏమైనా సహాయం చేస్తారా అంటూ ఉంటారు కదా, అలాగా ఆరోగ్యపరంగా అనారోగ్యంతో ఉన్నవారు వారు మాకేమైనా సహాయం చేయగలరా అని కనుక ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయితే వారికి మందుల ద్వారానో ట్రీట్మెంట్ ద్వారానో సహాయం చేసేందుకు ప్రయత్నం చేయండి. అలాగే పశుపక్షాదులకి ఆహారం పెట్టేందుకు ప్రయత్నం చేయండి. దీంతో పాటుగా మీరు చక్కగా వారికి వాటికి నీళ్లను అమర్చేందుకు ప్రయత్నం చేయండి. ఇవి వీళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాయి. ముఖ్యంగా మేము ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే మాకు ఆరోగ్యం పరంగా మాకు ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, మేము ఏం చేద్దామన్నా ఇంత చేసాం మాకు కనిపించట్లేదు, రిజల్ట్స్ మాకు రాలేదు, ఇలా అనుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా ఇది చేయాలి. ఇంకా ఇక్కడ వీరు చేయాల్సింది ఏమిటి అని అంటే దత్త కవచం చదువుతూ ఉండాలి. దత్త కవచం చదవటం వలన ఆర్థికంగా అభివృద్ధి, అలాగే దీంతోపాటు సంతానానికి మంచిగా అభివృద్ధి, మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడటం, భార్యాభర్తల మధ్యన వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, భార్యాభర్తల మధ్యన చక్కటి సంబంధ బాంధవ్యాలు, దీంతోపాటు అదృష్టం అనేది మంచిగా ఉంటుంది కనుక చాలా వరకు కూడా ముందుకు వెళ్ళేందుకు, అంటే ఒక మంచి దారి కనపడుతోంది కనుక చక్కటి ఆ దారిలో వెళ్ళేందుకు మనం ప్రయత్నం అనేది చేయాలి. బాగుంది కదా అనేసి మనం ఇంట్లో కూర్చుంటే ఏది సాధించలేం, ప్రయత్నం అనేది చేశారా, చక్కగా మీరు అనుకున్న విధంగా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు కూడా మీ తలుపు తడతాయి. ద్వాదశ రాశులతో పాటు ఏ రంగంలో ఉన్నవాడికి ఎలా ఎలా ఉండబోతుంది అన్న విషయాలన్నీ కూడా తెలియజేశారు కదండి. మరొక్కసారి మీకు శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో నమస్తే. స్వస్తి. వీక్షించారు కదండి ఈనాటి కార్యక్రమాన్ని. మరి ఈనాటి కార్యక్రమంలో మహిళా పంచాంగంలో మరి మహిళలకి ద్వాదశ రాశుల్లో ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి అన్న విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా. భక్తి టీవీ ప్రేక్షకులందరికీ మరొక్కసారి శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో నమస్తే.